వెల్కమ్ టు వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచిలో. కొత్త వారం మొదలైపోయింది, అలాగే మన షోలో కూడా ఒక కొత్త కుజీన్ వచ్చేసింది. ఈ వారం మనం చేసుకోబోతున్న కుజీన్ స్పానిష్ కుజీన్. అవునండి, వి ఆర్ గోయింగ్ టు యూరోప్ అండ్ స్పెసిఫికలీ టు స్పెయిన్. స్పానిష్ కుజీన్ లో మనం తయారు చేసుకోబోతున్న ఫస్ట్ డిష్ గస్పాచో సూప్. ఈ గస్పాచో సూప్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసుకుందాం. వెజిటేబుల్స్, దాంట్లో క్యూకుంబర్, బెల్ పెప్పర్స్, టమాటో, అనియన్, చాప్డ్ గార్లిక్, క్యూమిన్ పౌడర్, జీరా పౌడర్, క్రూటాన్స్, సాల్ట్, పెప్పర్, ఆయిల్ అండ్ కోల్డ్ వాటర్. కోల్డ్ వాటర్ కానీ ఐస్ కానీ వాడుకోవచ్చు. సో వీఆర్ యూజింగ్ కోల్డ్ వాటర్ హియర్. దిస్ ఇస్ బేసికలీ అ కోల్డ్ సూప్, నాట్ అ హాట్ సూప్. సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా లెట్స్ స్టార్ట్ పీలింగ్ అండ్ చాపింగ్ ద వెజిటేబుల్స్. ముందుగా లెట్స్ గో టు ద క్యూకుంబర్. దీన్ని మనం పీల్ చేసుకుందాం ఫస్ట్. ఓకే, మన క్యూకుంబర్ పీల్ అయిపోయింది. హాఫ్ ఏ వాడుకుందాం. క్యూకుంబర్ లో చాలా సీడ్స్ ఉంటాయి. ఈ సీడ్స్ తీసేస్తున్నాను. ఈ సూప్ మాత్రమే ఈ సీడ్స్ తో పని లేదు. Chop the bell peppers. ఈ బెల్ పెప్పర్స్ కానివ్వండి, క్యూకుంబర్ కానివ్వండి, టమాటోస్ కానివ్వండి, నేను పర్టికులర్ సైజ్ లో ఏం కట్ చేయట్లేదు, ర్యాండమ్ గా కట్ చేస్తాను. ఎందుకంటే ఆల్ దీస్ వెజీస్ విల్ గో ఇన్ టు ద గ్రైండర్. ఎందుకంటే సూప్ చేసుకోవాలి కాబట్టి దీన్ని అంతా గ్రైండ్ చేసుకుంటాం. సో ఐమ్ జస్ట్ రఫ్లీ కటింగ్ దమ్ అప్ సో దట్ దే గ్రైండ్ వెల్ ఇన్ ద మిక్సర్. అలాగే టమాటోస్ కూడా కట్ చేసుకుందాం రఫ్లీ, జస్ట్ ఫ్యూ స్లైసెస్. ఫైనలీ వి హావ్ అవర్ అనియన్. ఇప్పుడు ఫైనల్ గా విల్ చాప్ అవర్ క్యూకుంబర్ రఫ్లీ. కంట్రీ చిన్నదైనా స్పెయిన్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద వరల్డ్, ఆర్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ స్పెషల్లీ డ్యూరింగ్ ద 17th, 18th అండ్ 19th సెంచురీస్. కొలోనియల్ కల్చర్ ఉన్నప్పుడు బ్రిటిష్ రూల్డ్ లాట్ ఆఫ్ కంట్రీస్, అలాగే స్పెయిన్ కూడా. ఇన్ఫ్యాక్ట్ క్రిస్టఫర్ కొలంబస్ స్టార్టెడ్ ఫ్రమ్ స్పెయిన్ ట్రయింగ్ టు ఫైండ్ ద రూట్ టు ఇండియా అండ్ ఎండెడ్ అప్ ఇన్ అమెరికా. సో అలా మొదలైంది ఫైండింగ్ ఆఫ్ అమెరికన్స్ అండ్ యూరోపియన్స్ గోయింగ్ టు అమెరికా అండ్ సెటిలింగ్ దేర్ అండ్ నౌ వాట్ వీ నోన్ యాజ్ ది అమెరికాస్. బట్ చిన్న కంట్రీ అయినా కూడా స్పానిష్ యాజ్ అ లాంగ్వేజ్, యాజ్ అ కల్చర్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ద పీపుల్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. ఆ ఇన్ఫ్లుయెన్సెస్ ఏంటో మనం సూప్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. సో మన వెజ్జీస్ చాప్ అయిపోయాయి. నెక్స్ట్ స్టెప్ ఇస్ విల్ గెట్ ద మిక్సర్ జార్. దీంట్లో మనం వెజ్జీస్ అన్ని కూడా వేసుకుందాం. బెల్ పెప్పర్స్, టమాటోస్, అనియన్స్, దీంట్లో విల్ యాడ్ ఆర్ అదర్ ఇంగ్రీడియంట్స్, దట్ ఇస్ చాప్ గార్లిక్ జస్ట్ గివ్ ఇట్ సమ్ ఫ్లేవర్, అలాగే
jeera powder kodiga and croutons. Endukante veggies mixer lo mash up ayipothayi chaala smooth ga tayaravutundi ee soup. Koncham danni texture marchadaniki we are adding some croutons. Koncham crunchiness untundi. Also we'll add salt and pepper as usual. We'll add oil. And some water. Spain as a country, Spanish language as a language has so much influence. In fact, the second most spoken language in the world, Mandarin, ante China lo they use this language Mandarin. That is the world's most spoken language. Dan tarvata Spanish. Spanish language is an official language in 22 countries. Avunandi, that's how much influence Spanish language has. Spanish language origin vachesi from Latin, elagaithe French, Italian languages unnayo. Spanish also has its roots in Latin language. So when as a result of that, ippudu emaindante Mexico is the country where most number of people speak Spanish. In fact, more number of people in Mexico speak Spanish than the actual Spanish people in Spain. Alage you have countries like Argentina, Colombia, South American countries chaala kuda, endukante Spain was there as a colonial power for a long time. Portuguese were there in Brazil, but Spain had the rest of South America for it. In fact, ఇప్పుడు అమెరికాలో చూసుకుంటే కూడా స్పానిష్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు చాలా ఎక్కువ మంది, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హూ స్పీక్ స్పానిష్ ఇన్ అమెరికా హ్యావ్ మైగ్రేటెడ్ ఫ్రమ్ లాటిన్ అమెరికా మెక్సికో టు యుఎస్. ఫస్ట్ మెక్సికో ఇన్ టర్మ్స్ ఆఫ్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ స్పీక్ స్పానిష్, అలాగే సెకండ్ వచ్చేసి యుఎస్. అవునండి, ఇన్ఫ్యాక్ట్ ఒక న్యూస్ ఆర్టికల్ ప్రకారం, ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ ఫాలోయింగ్ ద ట్రెండ్స్, African Americans were the first major minorities in America after the white Americans. Kani in the next 10 years it is predicted that Spanish speaking Latin Americans will be the first minority overtaking the African Americans. So that's the number, growing number of people. Alage Americans kuda they learn Spanish, and other people also from other cultures learn Spanish because it's a very simple and easy language to learn. Meeku English vachindante tondarga Spanish nerchukodaniki avakasam untundi. So ippudu it's time to grind our contents for the soup. Vegetables, croutons, salt, pepper add chestunnam. Koddiga cold water add chesam. Cold water gaani ice gaani vaadukovachu. Manam we are using cold waters. Also దీంట్లో యూ కెన్ యూజ్ వైన్, స్పెషలీ రెడ్ వైన్ మీ దగ్గర ఉంటే మీరు చేసుకునేటప్పుడు రెడ్ వైన్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇట్ విల్ గివ్ అ డిఫరెంట్ టేస్ట్ టు ఇట్, చాలా ఎక్కువగా కాదు కొద్దిగా టేస్ట్ కోసం. సో లెట్స్ గ్రైండ్ ఇట్. Ready? దీన్ని మనం ఈ బౌల్ లో షిఫ్ట్ చేసుకుందాం. Garnish it with some of these colorful bell peppers. Like croutons. Right, there you go. My soup ready ayipindi. Meeru chustu untandi. Koddi kshanalalo nenu mimmalni tasting lo kalustanu. Thank you.
వెల్కమ్ బ్యాక్. ఇట్స్ టేస్టింగ్ టైం. మనం ఇప్పటి వరకు సూప్స్ తయారు చేసుకుంటే అన్ని హాట్ సూప్స్ తయారు చేసుకున్నాం, బట్ దిస్ వన్ ఇస్ డిఫరెంట్. దిస్ ఇస్ అ కోల్డ్ సూప్ బికాస్ వి హావ్ యాడెడ్ కోల్డ్ వాటర్. కోల్డ్ వాటర్ కానీ ఐస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఆల్సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ వెజిటబుల్స్, వీ హ్యావ్ క్రూటాన్స్. సో లెట్స్ సీ హౌ దిస్ వన్ గోస్. కోల్డ్ సూప్ నేను ఇప్పటి వరకు చాలా ఎక్కువగా టేస్ట్ చేయలేదు, తినలేదు, బట్ దిస్ వన్ ఇస్ టోటలీ యమీ బికాస్ దీంట్లో అన్ని వెజ్జెస్ ఉన్నాయి అండ్ బికాస్ ఆఫ్ ద క్యాప్సికమ్ ఇట్ హ్యాస్ దట్ హాట్నెస్ టు ఇట్. అండ్ హాట్ సూప్స్ ట్రై చేసిన వాళ్ళు కోల్డ్ సూప్స్ కూడా ట్రై చేయండి. ఈ సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా, ఇంటి దగ్గర ట్రై చేసుకోండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ మాకు తప్పకుండా పంపించండి. ఈ సెగ్మెంట్లో మనం తయారు చేసుకోబోతుంది స్పానిష్ రైస్ విత్ చికెన్. స్పానిష్ నేషనల్ డిష్ ఒకటిందండి, అది రైస్ డిష్. అది దాన్ని పెళ్ళే అంటారు. ఇట్ ఈస్ అ డిష్ మేడ్ విత్ రైస్. యూ కెన్ యాడ్ ఎనీ ఆఫ్ ది నాన్ వెజ్ మీట్. ఇట్ కెన్ బి చికెన్, ఇట్ కెన్ బి సాసేజెస్, ఇట్ కెన్ బి ష్రింప్. సో మనం ఇక్కడ చికెన్ వాడుతున్నాం. సో ఈ స్పానిష్ రైస్ విత్ చికెన్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసుకుందాం. చికెన్, పాప్రికా, కొద్దిగా మైదా, అలాగే కర్రీ పౌడర్, కొరియాండర్, చాప్డ్ గార్లిక్, అనియన్స్, బే లీవ్స్, బెల్ పెప్పర్స్, టమాటో ప్యూరీ, రైస్ సోక్డ్ ఇన్ వాటర్ 1 కప్. ఈ 1 కప్ రైస్ తీసుకున్నాం, దాన్ని వాటర్లో సోక్ చేసి ఉంచాను. అలాగే వీ నీడ్ సాల్ట్, ఆయిల్, పెప్పర్ అండ్ ఆలివ్స్. సో ఆయిల్లో వీ కెన్ యూజ్ నార్మల్ ఆయిల్, బట్ స్పెయిన్లో మాత్రం దే జనరలీ యూజ్ ఆలివ్ ఆయిల్, ఎందుకంటే దే ఆర్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్. ఇటలీ అండ్ స్పెయిన్ ప్రొడ్యూస్ మోస్ట్ ఆఫ్ ది ఆలివ్ ఆయిల్ ఇన్ ద వరల్డ్ అండ్ స్పెయిన్ హ్యాస్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 40% ఆఫ్ ది ఆలివ్ ఆయిల్ ప్రొడ్యూస్ ఇన్ ద వరల్డ్. సో మనకిప్పుడు వచ్చే ఆలివ్ ఆయిల్ హైదరాబాద్లో కానీ మన సిటీలో అవైలబుల్ ఉన్న ఆలివ్ ఆయిల్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఐదర్ ఇటలీ ఆర్ స్పెయిన్. సో విల్ యాడ్ సమ్ ఆఫ్ దిస్ ఫ్యాబులస్ ఆయిల్ టు ద డిష్ అండ్ దెన్ ప్రిపేర్ స్పానిష్ రైస్ విత్ చికెన్. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా విల్ టేక్ అ మిక్సింగ్ బౌల్. ఈ మిక్సింగ్ బౌల్లో విల్ యాడ్ మన చికెన్ పీసెస్. దీన్ని కొద్దిగా విల్ మ్యారినేట్ ఇట్ విత్ సమ్ పాప్రికా. అలాగే విల్ యాడ్ లిటిల్ ఆఫ్ దిస్ మైదా కొద్దిగా. కర్రీ పౌడర్ టు గివ్ ఇట్ సమ్ ఫ్లేవర్ అండ్ కొద్దిగా విల్ టేక్ దిస్ కొరియాండర్ అండ్ యాడ్ ఇట్ టు దిస్. నౌ లెట్స్ మిక్స్ ఇట్. విల్ ఆల్సో యాడ్ అ లిటిల్ ఆయిల్ సో దట్ ఇట్ డజంట్ బికమ్ వెరీ డ్రై. Add a little salt and pepper to this. Right? Now, దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి, షాలో ఫ్రై. ఆయిల్ ఓకే, లెట్స్ పుట్ ది చికెన్ ఇన్ టు ద ప్యాన్. దీన్ని కాసేపు ఇలా వదిలేద్దాం, లెట్ ఇట్ కుక్. అంతలోపు మనం రైస్ రెడీ చేసుకుందాం. రైస్ కోసం నా దగ్గర ఐ హ్యావ్ దిస్ బౌల్. దీంట్లో విల్ యాడ్ 2 కప్స్ ఆఫ్ వాటర్. దిస్ ఆల్. దీంట్లో విల్ యాడ్ సమ్
oil. Add this chopped garlic to the oil, lage chopped onions, and bay leaves. Sorry, one chicken ni tippedam so that it cooks evenly on both the sides. Ippudu deentlo we'll add bell peppers, alage tomato puree. దీంట్లో ఇప్పుడు విల్ యాడ్ వాటర్ 2 కప్స్, ఎందుకంటే 1 కప్ రైస్ పెట్టుకున్నాం కాబట్టి విల్ యాడ్ 2 కప్స్ ఆఫ్ వాటర్. దీంట్లో రైస్ వేసుకున్న ముందు విల్ యాడ్ సమ్ సాల్ట్ అండ్ పెప్పర్. Chicken almost shallow fry ayipindi. Now let's switch off the stove and take the chicken out of the pan. Idi mottham inka udakaledu. We have another step. Once the rice is cooked, aa step endo kuda chudam. Now it's time to add the rice to the water. 1 cup rice, soaked rice. Done. Let's mix it. The rice dish, Dani, if you look at the eating habits of Spanish people, especially Spain lo, they eat a lot of bread. In fact, mano ఇంట్లో ఫ్యామిలీస్ కూర్చొని డిన్నర్ కానీ లంచ్ చేసినా బయటకు రెస్టారెంట్స్కి వెళ్ళినా కూడా ఇట్ ఈస్ కంపల్సరీ దట్ యూ విల్ ఫైండ్ సమ్ బ్రెడ్ ఆన్ ద డైనింగ్ టేబుల్. బ్రెడ్ లేకుండా దే డోంట్ హ్యావ్ దేర్ మీల్స్. దే హ్యావ్ బ్రెడ్ విత్ ఎవ్రీథింగ్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఆన్ ఎ డైనింగ్ టేబుల్ ఇన్ స్పెయిన్ ఇస్ బ్రెడ్. కానీ దిస్ ఇస్ ద రైస్ ఐటమ్. రైస్ కుక్ అవ్వాలి. ఆ రైస్ కుక్ అవ్వడానికి ఒక 2 నిమిషాలు పడుతుంది. అప్పటి వరకు మీరు చూస్తూ ఉండండి. వావ్ ఏమి రుచి. 2 నిమిషాల్లో మిమ్మల్ని కలుస్తాను. Rice almost ready. Now switch off. Now we'll shift this into this baking tray. ఇందాక మనము షాలో ఫ్రై చేసుకున్న చికెన్ ని దీంట్లో యాడ్ చేసుకుందాం. ఫైనల్లీ విల్ బ్రింగ్ ఇన్ ది ఆలివ్స్. Thank you.
Emi, we will cook it in the oven. Before that, we'll add some oil to it. Kuttiga. That's it. Now, preheated oven, 180 degrees, 10 minutes. Spanish rice with chicken tayar avadaniki inko 10 nimshalu padutundi chustu undandi wow Emi Ruchi my favorite channel ETV Abhiruchi welcome back mana Spanish rice with chicken ready ayipindi let's bring it out of the oven డిష్ ఇస్ రెడీ మీరు చూస్తూ ఉండండి కొద్ది క్షణాల్లో నేను మిమ్మల్ని టేస్టింగ్ లో కలుస్తాను Welcome back, it's tasting time. Unduga, let's taste the rice and then we'll go for the chicken. Wow. Now let's go for the chicken. Chicken rice combination ela undo chuddam. ఈ కాంబినేషన్ చాలా బాగుంది జస్ట్ రైస్ ఇస్ గుడ్ ఇట్ టేస్ట్ గుడ్ బట్ చికెన్ ఆల్రెడీ బికాస్ వీ మ్యారినేటెడ్ ఇట్ అండ్ షాలో ఫ్రైడ్ ఇట్ ఆ మ్యారినేషన్లో వేసిన పాప్రికా సాల్ట్ పెప్పర్ హ్యావ్ యాడెడ్ అ లాట్ ఆఫ్ ఫ్లేవర్ టు ద చికెన్ కంబైన్డ్ విత్ రైస్ ఇట్స్ ఫ్యాబులస్ సో దే గో స్పానిష్ రైస్ విత్ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ మాకు తప్పకుండా పంపించండి రేపు మరికొన్ని ఫ్యాబులస్ డిషెస్ ఫ్రమ్ స్పెయిన్ అప్పటి వరకు చూస్తూ ఉండండి వావ్ ఏమి రుచి మీ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచిలో వెల్కమ్ టు వావ్ ఏమి రుచి మీ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచిలో ఈ సెగ్మెంట్ లో మనం తయారు చేసుకోబోతున్న డిష్ పేరు స్పానిష్ పేలా